ఒకసారి స్టేట్మెంట్ చూడాలి. నో వన్ ఇన్ టైం పాస్ నోస్ అబౌట్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. అంటే ఈ పూర్వకాలంలో ఎవరికి కూడా సంఘకాలము లేదా కృపాకాలం గురించి నా విషయము వారికి తెలియదు. ఒకసారి రిపీట్ చేస్తాను, కృపాకాలం గురించినటువంటి విషయము మునుపటి కాలంలో ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ కాలము మర్మము, ఈ కాలము రహస్యము. దీని గురించి పౌలు ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఎఫెసీ 3:2 చూడండి, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. ఈ మాట గమనించి, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. దీన్ని చూస్తే డిస్పెన్సేషన్ సో ఈ మర్మము పౌలుకి ఏ విధంగా బయలుపరచబడింది అంటే దేవదర్శనము వలన అని రాయబడింది. ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అంటే గ్రేస్ పీరియడ్ కి సంబంధించినటువంటి డాక్ట్రిన్స్ అన్ని కూడా దేవుడు పౌలుకి ఏ విధంగా బయలుపరిచాడు అంటే బై రెవల్యూషన్. నాకు తెలియపరచబడిన దాని సంగతి గురించి మునుపు సంక్షేపణ మీకు రాస్తాను. అయితే పౌలుకి బయలుపరచినటువంటి ఈ విషయాల గురించి ఇంతకుముందు ఎవరికైనా బయలుపరచబడ్డాయా అంటే ఆన్సర్ ఇచ్చింది. అయితే వచ్చి చూడండి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. సో ఈ గ్రేస్ పీరియడ్ గురించి ఏ క్లూ అయినా సరే పూర్వకాలములో టైం పాస్ లో ఉన్న వారికి రివీల్ అయిందా, ఒక హింట్ అయినా ఇవ్వబడిందా అంటే ఇవ్వబడలేదు. ఒక సూచన గాని ఒక హింట్ గాని, అసలు ఈ కాలం అనేది ఒకటి వస్తుంది, ఈ యొక్క ప్రొఫెటిక్ పీరియడ్ ని ఆ దేవుడు సస్పెండ్ చేసి ఇంకొక కాలానికి తెరలేపుతాడు, ఒక కృపాకాలం అనేది ఒకటి వస్తుంది అనే సంగతి, ఆ హింట్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఎవరికి కూడా బయలుపరచబడలేదు. అర్థమైందా? అండ్ పూర్వకాలంలో ఉన్నటువంటి మాత్రమే కాదు, 9 చదివినట్లయితే పరలోకంలో ప్రధానులకు అధికారులకు అంటే ఈ కాలను తీసుకువస్తున్నటువంటి సంగతి దేవుడు తన దూతలకి చెప్పలేదు, కెరుబులకి శరాబులకి చెప్పలేదు, పరద్రోహమైన దేవదూతలకి హింట్ ఇవ్వలేదు. ఏమండి, లోకంలోటువంటి అధికారులకు మాత్రమే కాదు పరలోకంలో ఉన్న వారి ఎవరికి కూడా దేవుడు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అంటే దేవుడు ఆ సీక్రెట్ ని ఎంత భద్రము చేశాడో చూడండి. ఈవెన్ ఏంజల్స్ కూడా ఊహించలేదు, ఏంజల్స్ కూడా తెలియదు ఇక పీరియడ్ వస్తుంది. మళ్ళీ ఈ సీక్రెట్ అనేది ఎక్కడ ఉంది? 11 చూడండి, సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మము. ఆ ఎక్కడుందంట? దేవుని యందు. దిస్ మిస్టరీ ఇస్ హిడెన్ ఇన్ గాడ్. ఆయనలో భద్రం చేసుకున్నాడు. ఇంకా ఆయనలో భద్రం చేస్తే, భద్రపరచబడితే ఎవరికైనా కనీసం ఒక హింట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు. చాలా మంది అంటారు, లేదండి కృపాకాలం గురించి ఆల్రెడీ ఓల్డ్ టెస్టమెంట్ లో ప్రవచనం ఇచ్చారండి, ఆ ప్రవక్త చెప్పాడు, ఈ ప్రవక్త చెప్పాడు. ఏ ప్రవక్త కూడా కృపాకాలం గురించి ఏ ప్రవచనం ఇవ్వలేదు, ఏ హింట్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని అర్థం చేస్తున్నాం. కొలస్సీ 1:25 దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించడం. అంటే ఇది యుగములను తరములను మరుగు చేయబడిందా లేదా రివీల్ చేయబడిందా అంటే అది మరుగు చేయబడింది. Romans 16:25 చూసినట్లయితే ఇది అనాది నుండి రహస్యముగా ఉంచబడింది. ఏది? గ్రేస్ పీరియడ్ గురించి నా ప్రత్యక్షత అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. అదే ప్రొఫెటిక్ మినిస్ట్రీ అంటే రాజ్య సువార్త అనాది నుంచి దేవుడు ప్రవక్తల ద్వారా బయలుపరుచుకుంటూ వస్తుంది. అంటే బయలు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రాజ్య సువార్త రాజ్యం గురించి ఏమో దేవుడు అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. చర్చ్ గురించి అయితే ఆ ప్రత్యక్షతను దేవుడు అనాది నుంచి రహస్యంగా ఉంచుతూ వచ్చాడు. అంటే ఏది రహస్యముగా దేవుడు ఉంచాడు, ఏది అనాది నుంచి బయలుపరుస్తున్నాడు, ఏది అనాది నుంచి బయలుపరుస్తున్నాడు, ఏది దేవుడు అనాది నుంచి సీక్రెట్ గా పెట్టాడు, ఆ డిఫరెన్స్ తెలియకపోతే లేఖన విషయంలో మనం పొరపడే అవకాశాలు ఉన్నాయి. షార్ట్, ఈ గ్రేస్ పీరియడ్ ఏంటంటే ఇట్ ఈస్ అ మిస్టరీ. నా ఈ లాజిక్ మీరు అర్థం చేసుకో, కృపాకాలంలో ప్రవచనము నెరవేర్చబడలేదు. ఎనీ ప్రొఫెసీ గివెన్ ఇన్ ద బైబుల్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఒకవేళ ఈ కృపాకాలంలో ఏదైనా ఒక ప్రవచనం నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి ముందుగానే టైం పాస్ లో వాళ్ళకి తెలిసినట్టే కదా, వాళ్ళు తెలిసారు కాబట్టే ఈ కాలంలో ప్రవచనం గురించి రాశారు. అది నేను ఇంకా సింప్లిఫై చేస్తాను.
ఈ కృపాకాలంలో దేవుని యొక్క అంటే బైబిల్ వంటి ప్రవచనం ఏది నెరవేర్చబడలేదు. నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి టైం పాస్ లో ప్రవక్తలకు తెలిసినట్టే కదా. మరి వాళ్ళకి తెలిసిన విషయమే వాస్తవం అయితే ఈ ఏర్పాటు కాలం గురించి ముందే ఆ టైం పాస్ వంటి ప్రవక్తలకు బయలుపరిచి ఉంటే మరి పౌలుకి ఈ కాలం గురించి బయలుపరచుట అనేది అబద్ధమవుతుంది కదా. ఇలా చూసాము ఈ పీరియడ్ గురించి ఎలాంటి హింట్ ఓల్డ్ టెస్టమెంట్ భక్తులకి ఎవరికి ఇవ్వబడలేదు కాబట్టి ఈ కాలం గురించి ఎవరు ప్రవచించలేదు, అందుకే ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఒకవేళ ఇక్కడ ఈ కాలంలో ప్రవచనం నెరవేర్చబడింది అంటే ఈ కాలం గురించి వాళ్ళు ప్రవచించినట్టే కదా. వాళ్ళు ప్రవచించారంటే ఈ కాలం గురించి వాటి హింట్ వాళ్ళకి వచ్చినట్టే కదా. ఆ హింట్ వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా పౌలుకి ఇది దేవుడు బయలుపరచుట అబద్ధమవుతుంది కదా. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఏంటంటే గ్రేస్ స్ట్రీట్ లో ప్రొఫెసీ అనేది ఫుల్ఫిల్మెంట్ అనేది జరగదు. మనం ప్రస్తుతానికి మిస్టరీ ప్రోగ్రామ్ లో ఉన్నాము, ప్రొఫెటిక్ ప్రోగ్రామ్ లో లేము.